సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నా స్థలం ఉన్న ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం డిఎస్సి నిర్వహించాలి ఎయిడెడ్ యథాతథంగా కొనసాగించాలి మండలిలో ఎమ్మెల్సీలు అంటూ ఒక ప్రత్యేక కథానం అయితే పబ్లిష్ కావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఇరవై ఐదు వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలని పీడిఎఫ్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారంటూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథానం అయితే పబ్లిష్ కావడం జరిగింది విద్యారంగ పథకాల్లో కొన్ని మార్పులు చేయవలసిన అవసరం ఉందన్నారు విధానాన్ని ముందుకు తీసుకువెళ్లడం సమస్యలను తర్వాత పరిష్కరిస్తామని చెప్పడం సరికాదని నాడు నేడు ద్వారా పాఠశాలలు ఆధునీకరించారని పాఠశాలలో బోధించేందుకు ఉపాధ్యాయులు లేకుండా విద్యా బోధన ఎలా అందుతుందని ప్రశ్నించారు రెండు నుంచి మూడేళ్ళగా డిఎస్సి లేదని ఉపాధ్యాయులు లేకుండా నాణ్యమైన విద్య ఎలా అందుతుందని నిలదీశారు రెండు వేల ఏడులో రాజశేఖర రెడ్డి గారు ఆరో తరగతి నుంచి సిబిఎస్ఈ సిలబస్ను తీసుకొచ్చి తర్వాత ఉపసంహరించారని తెలిపారు పదివేల తొంభై రెండు పాఠశాలలో సిబిఎస్ఈ సిలబస్ను తీసుకువస్తుందని సిబ్బంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు సిబిఎస్ఈ కంటే రాష్ట్ర సిలబస్ ముందు స్థాయిలో ఉందని చెప్పారు ప్రపంచ బ్యాంక్ అప్పులిచ్చి ఈ వ్యవహారాన్ని నడుపుతుందని తెలిపారు విద్యారంగ సంస్కరణలు తీసుకువచ్చే ముందు పేద మధ్య తరగతి దిగువ తరగతి విద్యార్థులను దృష్టిలో ఉంచుకోవాలని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీటిని భర్తీ చేయాలని కోరారు ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనం వెనక ఇరవై ఐదు కోట్ల స్కందం ఉందని విమర్శించారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి మండలిలో ఈ డిఎస్ అంశానికి సంబంధించి ప్రస్తావన వచ్చినట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది స్పందించిన విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనం స్వచ్ఛందమేనని యథావిధిగా కొనసాగించుకునే అవకాశం కూడా కల్పించామంటూ స్పందించారు తప్ప ఈ డిఎస్సి అంశంపై మౌనవ్రతం తీసుకున్నట్లు మనకి స్పష్టమవుతుంది ఎయిడెడ్ విద్యా సంస్థలపై స్పందించిన మంత్రి మెగాడిఎస్సి అంశానికి సంబంధించి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇరవై తొమ్మిదిన జగనన్న విద్యా దీవెన ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇక్కడ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం అయితే సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ న్యూస్ మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి రానున్న టెడ్ డిఎస్సి సిలబస్ ఫ్రీ బుక్స్ అన్నీ కూడా మీకు ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ వీడియో టైటిల్ చేయండి మీకు లింక్లు అయితే ఓపెన్ అవుతాయి హై ఫ్రెండ్స్ అలా ఉన్నారు మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే ఘంట స్తంభాలని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుండి మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ